ఎన్నికల్లో డబ్బులు పంచలేదంటూ సూర్యాపేట జిల్లా కేంద్రంలో ఓటర్లు ఆందోళనకు దిగారు. 20వ వార్డు జంబిగడ్డలో స్థానిక నాయకులు ఎన్నికల్లో డబ్బులు పంచలేదని నిరసన తెలిపారు. ఓటింగ్ రోజు డబ్బులు ఇస్తామంటూ తెల్లవారుజామున 3 గంటల వరకు వేచి ఉంచారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఓటర్లు ఇంటి ముందు ఆందోళనకు దిగడంతో విషయం తెలుసుకున్న పోలీసులు నిరసనకారులను అక్కడి నుంచి పంపించేశారు. బీజేపీలే పైసలు రాలే, కాంగ్రెస్ అంటే మేము అభిమానం ఉంటే ఇస్తాం లేకుంటే లేదని తీసుకోలేదు. ఏనుగురు తోలు ఇచ్చిపోయారు మాకు, డబ్బులు రాలే, డబ్బులు మాకు ఎవరు ఇలే. చలపతిరావుకి 40 లక్షలు తెచ్చిచ్చిరంట, 40 లక్షల్లో ఎవరికి ఇచ్చిండు? 10 మందికి ఇచ్చిండు, ఇంట్లోకి పోయి జ్వరపడ్డాడు. బీజేపీ అయినా ఇయ్యలేదు మాకు, బీజేపీ అయినా అయితే వంకల రాలేదు. ఆగురి ఆగురు వస్తుంది అన్నాడు, పేర్లు రాపించుకుర్రు. 5 మీకు 10 మాకు అని పేర్లు రాపించుకురు. 1 రూపాయి తేలే తెల్లవార్లు మేము మెలకతోటి ఉన్నాం, పొద్దుగూకులు ఉన్నాం. ఎలక్షన్ల రోజు కూడా మేము ఓటేసే రోజు కూడా 5 దాకా బూత్ దగ్గరికి వెళ్ళలేదు, ఎవ్వరూ వెళ్ళలేదు. ఎల్లొద్దు జిజ్జు కని కూర్చున్నాం, లేడీస్ మొత్తం జమ్మిగడ్డ మొత్తం కూర్చున్నాం. ఇక పిచ్చి కుక్కలు అని తిప్పినట్టు కట్ట మీద తిప్పి 5 పావుదొక్క 5 ఇంటికి 1 10 మందికి ఇచ్చినట్టు చేసి, ఆ 10 మంది వచ్చేటట్టు ఆ 10 మంది చేతుల పెట్టారు. ఎవరు రాగం వచ్చినట్టు అది చేసి రండి, వచ్చి ఓటేసుకున్నాం. నైట్ 11 దాకా నడిచింది బూత్. అసలు ఏం చేస్తున్నాయి? తేలాలనే కదండి మీకు కొట్లాడేది, అది తేలాలే. మాకు డబ్బులు ఎక్కడ ఉన్నాయి తేలా? మినిస్టర్ దగ్గర పోమంటాడా? వెళ్తాం, అడుగుతాం మినిస్టర్ కి. ఇప్పుడు సాంక్షినేని గారికి ఫోన్ చేసాడండి, గోగుల రామేశ్వర చేస్తే సార్ అందరికి పంపిండి. ఎవరి కాడ ఉన్న డబ్బులు వాళ్ళ కాడ ఉన్నాయి, రావాలి డబ్బులు. నేను వచ్చి మాట్లాడతామా, మీరు గోల చేతురు అన్నాడు. సరే రమేష్ మాటిన్నాం, మేము వచ్చేసినాం. మరి నేను మాటినలగా మేము పొద్దున్న పోయి అడుగుదాం అనుకుంటాం. ఎలక్షన్ రోజే పొద్దున పోయి అడుగుదాం అనుకుంటారంటే మాలేసుకొని రెడీగా ఉన్నాం. మేము ఏం అడగలేస్తాం, అడగలేదు మాది బాగుండదని. ఇప్పుడు మేము పోయినా ఇప్పుడు మేము పోయినా ఇంట్లోనే ఉన్నాడు. హైదరాబాద్ పోయినా చక్కర పడుతుండ, హైదరాబాద్ పోలేదు.